అందుకని ఇది కూడా రాశాం మనం కరెంట్ పోతనేరా విలాసంగ సింగరేని నవ్వ నవ్వుతూ ఒగసి నట్టి సీకటి వలసెల్లనున్నదో అడ చంద్రబాబు నెత్తి వట్టుకొని కూసుండు ఏమి చేయాలేక ఎట్లా అని ఇకరు చేస్తుండు ఇడ ఎనకటికి పిల్లలకు ఎండకారమూల ఇసున కర్ర తీసుకొని ఇసిరేదా కాదా కరెంటు రాతి రాకపోతే తెల్లు పురుగులు ఆనడి రాతిరి పడ్డ బాధ ఉండెనలేదా ఇప్పుడు ఎన్ని గంటలెలుగు ఎప్పుడైనా ఒక్క కరెంటీడ పోత ఉన్నదా అది తెలంగాణ ఉద్యమ పోరు ఫలితమే ఐదేళ్లలోన అటు ఇటయ్యి ప్రశ్నలొస్తాయి మా పాట వాడ నాగసంతోడు ప్రశ్నలేస్తాడు మీరు ఓపికతో ఇంటే మంచిగుంటే ఇనండి ఓపిక లేకుంటే దేశం ఎల్లగొట్టండి ఇది గాంధీ ఉచ్చిన నేల ఇది రమణ మహర్షి కడ జ్ఞానమిచ్చిన గడ్డ ఇది వరకవి సిద్ధప్ప ఇడ ఎన్నో ఉద్యమాలకు నెత్తురొడిన గడ్డ ఐదేళ్లలోన అటు ఇటయ్యి ఇడుములొచ్చిన పదేళ్లలో జపాను పోలే ప్రగతిలుంటదో ఎక్కువ ఎందుకంటే చాలా ఓపికతో పెద్దలందరూ ఉన్నారు జితేంద్ర అన్న నా పట్ల వాత్సల్యంతో పెద్ద ఎందుకంటే పార్లమెంట్ కూడా మంచి కావాలి నేను నాకైతే ఏం లేదు స్వామి నాకు మీరు ఇచ్చినా ఏదొద్దు బాలకృష్ణ అన్నా ఏంది అన్నట్టు ఏమొద్దు ప్రజలకు సంబంధించిన 24 గంటలు పనిచేయండి న్యాయం నాకు నచ్చిందంటే సార్కు పాదాపున్నాడు మా మధ్యలేటి సభ సారో సార్ ఇక్కడ వచ్చింది అది తెలంగాణ ఉద్యమ గొప్పతనం చాలా మంది బాధపడ్డారు అప్పుడు మధ్యలేటి రాజకీయాలతో నాకు ఏ అభిప్రాయం లేదు నేను నిజంగా బేసికల్గా నాకు సుందరయ్య గారి వారసుని నాకు హింసాపాత నచ్చదు కానీ మధ్యలేంటి తెలంగాణ ఉద్యమంలో చేసిన పనికి ఒక రాష్ట్ర క్యాబినెట్ లో ముఖ్య ప్రధాన నాయకుడే ఉండి ఉత్సారావు సార్ అవడం నాకు ఆశ్చర్యం వినమ్రంగా వచ్చింది అది జరగాలి రాజకీయ భిన్నాభిప్రాయం అంటే 100 పూలు పూయాలి 1000 భావాలు సంఘర్షించాలా ప్రజాస్వామ్యానికి బలవనం న్యాయమూర్తులు ఆ రోజు నెవరు పుణ్యాన జస్టిస్ కృష్ణయ్య జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ పద్మనాభరెడ్డి ఆ జస్టిస్ చిన్నపరెడ్డి అనేక మంది మహోన్నతమైన మానవతావాదులు ఈ దేశంలో ఉన్నారు ఇవాళ జడ్జీలు కూడా అయా ఎట్లా ఉన్నారో మీకు తెలుసు ఏం జరుగుతుందో తెలుసు తెలంగాణ మాత్రం ఈ మాయలకు భిన్నంగా తెలంగాణ ఒక అద్భుతమైన ప్రగతి కేంద్రం అయితే అప్పుడు మేము ఎట్లా అప్పుడు మేము మామూలు ఊసిన పుణ్యం గణ్యమేనా ఏం చెప్పిండు అన్న మనకి కొంచెం నడు నొప్పి ఉంది సెల్లె అన్నాడు ఇప్పుడు ఎట్లా ఎగిరిండు